హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఎస్ డైరీస్ 3456. ఈరోజు వీడియోలో పెసలు గ్రేవీ కరెంట్ చేసి చూపిస్తాను. ముందుగా ఒక కప్పు పెసలను 6-7 గంటలు నానపెట్టి తీసుకుని నీట్గా కడిగి కుక్కర్లో వేసుకుని పెసలు ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ కప్పు తీసి పెసలను పట్టుకొని చిమితే మెత్తగా అవ్వాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని లైట్గా వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యాక 1 స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, 1 చిటికెడు జీలకర్ర పొడి, కట్ చేసి పెట్టుకున్న పుదీనాను వేసుకొని వేయించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటోలను వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకొని మూత తీసి ఇంకొకసారి కలుపుకొని 100 ml వాటర్ పోసుకొని మసాలా మొత్తం ఉడికించుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. మసాలా ఉడికాక ఉడికించి పెట్టుకున్న పెసలను వేసుకొని కలుపుకొని గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. టేస్ట్ చూసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు కారాలను యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకొని మూత తీసి గరం మసాలా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని కలుపుకొని చివరగా బటర్ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా రుచిగా ఉండే పెసల గ్రేవీ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.